ఇంక మళ్ళీ దాని మీద ఇంకా ముందరికి ఎవరు వెళ్ళలేదు. మన కొన్ని కొన్ని గవర్నమెంట్లలో మనం చూస్తుంటాం, ఈవెన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం, ఒక దాదాపుగా ఒక 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకు? వీళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఇక్కడున్న అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాధారాలతో సహా చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘానికి. తెలంగాణలోనే ఒక 7-8 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 100 మంది ఉంటారండి. ఈ పక్షపాతంతో వ్యవహరించే పోలీస్ ఆఫీసర్లు, ఇది మనం మనం తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ల అప్పుడు చూసాం. మనం ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి 30,000 ఎపిక్ కార్డులు ప్రింట్ తీసి ఇచ్చాడంటే ఇంకా అతన్ని ఏమనాలండి? ఈ ఈ తరహాల పోలీసులు కింద స్థాయి వరకు అందరూ కూడా మొత్తం సపోర్ట్ చేసి ఈ దొంగ ఓటర్ కార్డులని ప్రింట్ తీసి ఇచ్చేసి మీరు వేసుకోండి అని చెప్పటం, ఆ చెక్ పోస్టుల దగ్గర పోలీసులు అందరూ వాళ్ళందరూ వదిలే ఇది మన బస్సే వదిలే అని చెప్పి తీసి పంపించేయటం, వాళ్ళందరూ తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ మేము అక్కడ ఓట్లు వేసుకోవటం, వీళ్ళందరు కేసులు లేకుండా చేసుకోవటం, ఈ తరహాలో జరగటం అనేది నేనైతే, నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గా ఉన్నానండి, నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నా. అంతకుముందు ఎక్కడో విన్నాం, అక్కడెక్కడో ఓం ప్రకాష్ చౌతల్ అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేశాడు అని చెప్పి హర్యానాలో అట్లా విన్నాం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నమాట. ఈ మొత్తం కూడా ఈ ఈ బోగస్ ఓటర్లని చేర్పి, అసలు ఇంకొక విషయం ఏంటంటే బోగస్ ఓటర్లని చేర్పిస్తూ 4 పోలీస్ ఆఫీసర్లని, ఒక సిఐని 3 ఎస్ఐల్ని ఆ ఒంగోలు జిల్లాలో సస్పెండ్ చేశారండి. అసలు ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎందుకు ఈ మధ్య మళ్ళీ ఎస్ఐలు, ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయితే మరో ఇద్దరికి విఆర్ కి పంపించారు, ఒరవకొండలో, విశాఖలో, గుంటూరులో, చంద్రగిరిలో, నా దగ్గర ఫుల్ లిస్ట్ ఉంది. ఇంకా ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదండి. మొత్తం అందరూ వాళ్ళ మనుషులే. అంటే వాళ్ళ మనుషులు అంటే వాళ్ళ మనుషులు కూడా కాదు, వీళ్ళు వాళ్ళ బంట్రోతులు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖ. మరి రేపు పొద్దున్న అసలు ఇలా ఉంటే, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పాను, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా ప్లేస్ చేయాలి, ఇంటెలిజెన్స్లో ఎలా, లేదా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అంటే వాళ్ళకి ఇస్తున్న టాస్క్లు కూడా వీళ్ళ సీమ జిల్లాలను కంట్రోల్ చేయాలి, లేకపోతే ఉద్యోగస్తుల మీద నిఘా ఇలా ఉంటున్నప్పుడు అసలు ఎలక్షన్ సజావుగా జరుగుతుందా రేపు జరగబోయేది? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పెద్ద సవాల్ అండి. వాళ్ళు వాళ్ళు ఎంత అసలు అటు ఇటు ఆలోచించకుండా వాళ్ళు గనక యాక్షన్స్ తీసుకోవాలి, ఇటువంటి ఆఫీసర్లని వీళ్ళ మీద ఇప్పుడు అందరు ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చటం అనేది సాధ్యం కాకపోవచ్చు. వీళ్ళ మీద సీనియర్ ఐఏఎస్ని తీసుకొచ్చి నిఘా పెట్టాలండి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిఘా పెట్టుకోవాలి. పెట్టుకొని పోలీస్ ఫోర్సుల్ని, సెంట్రల్ పోలీస్ ఫోర్సుల్ని దించి వాళ్ళు ఈ ఎస్పీల మీద కూడా, ఎస్పీలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా చేయగలిగినప్పుడు ఇక్కడ ఏదన్నా న్యాయం జరుగుతుందండి. లేకపోతే ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ ఈ వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్లను పంపించు, అంటే మామూలు అబ్జర్వర్లను పంపిస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ ఫామ్ 6 ఫామ్ 7, అంటే ఓటర్లను చేర్చేది తీసేసేది, అందులో కొన్ని కొత్త గైడ్ లైన్స్ పెట్టారండి. ఫామ్ 7 కేవలం ఒక 5 సంబంధించి మాత్రమే ఫామ్ 7 ఒక్కొక్క వ్యక్తి ఫైల్ చేయాలి అనేది. మనం మళ్ళీ వెనక్కి వెళ్తే అసలు ఈ రూల్స్ అన్ని ఎప్పుడో అయిపోయినాయి. అవి ఇటువంటివి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అంటే ఈ పోలీసు వీళ్ళకి సంబంధించి కూడా, ఐఏఎస్లు ఐపీఎస్లకి సంబంధించి కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ లో తీసుకొని వాళ్ళు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్ లో కొంతైనా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా. ఒకసారి నేను టీడీపీతో కూడా మాట్లాడి మీకు ఇస్తాను సార్ ఛాన్స్. టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. నమస్తే సాహెబ్ గారు.
ఏంటసలు జరిగిన బదిలీలన్నిటికీ కూడా రేపొద్దున్న జరగబోయే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించడం, మీ బలమైన టీడీపీ నియోజకవర్గాల్ని టార్గెట్ చేయడం అన్నది ఇప్పుడు ఈ బదిలీల్లో వెనుకున్న రహస్యం, స్కెచ్, దండోపాయం, ఏదైతే పేరు పెట్టుకోండి. అలానే ఎట్లా వస్తే అట్లా ఫాలో అవుతున్నారండి. అంటే ఇంక ఇక్కడ ఏంటి రూల్ ఏంటి రైమ్ ఏంటి అనేది లేదు. వాళ్ళు బలాన వాడి మీద కేసు పెట్టు అంటే పెడతారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1955, కోడ్ ఆఫ్ కండక్ట్ 1968 ఇవి ఉంటాయి కదా. అంటే ఇవన్నీ వర్తించవా, ఏపీలో పొదు పొడుస్తాయా వీటికి, ఏమి ఆంధ్రప్రదేశ్ మినహాయింప? ఇవన్నీ అసలు చూడటం లేదండి, ఎవరు చూడటం లేదు. మీకు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన కొత్తల్లో ఒక ఒక ఇది తీసుకొచ్చాడు, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కోడ్ ఆఫ్ కండక్ట్ మీద రివ్యూ పెట్టారండి. ఆయన పెట్టి ఒక కమిటీని కూడా వేశారు. వేసి వీళ్ళు ఏంటి అంటే స్టేట్ ఏదైనా స్టేట్కి అలాట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఆ స్టేట్లో ఉన్న ఏదైతే పొలిటికల్ పార్టీకి ఇది ఉంటారో వాళ్ళు దీనికి అనుబంధంగా మారిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే విధానాన్ని వాళ్ళు గమనించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీని వేసి ఆ తర్వాత ఇంక మళ్ళీ దాని మీద ఇంక ముందరికి ఎవరు వెళ్ళలేదు. మనం కొన్ని కొన్ని గవర్నమెంట్లలో మనం చూస్తుంటాం, ఈవెన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం, ఒక దాదాపుగా ఒక 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకు? వీళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఇక్కడున్న అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాధారాలతో సహా చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘానికి. తెలంగాణలోనే ఒక 7-8 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 100 మంది ఉంటారండి ఈ పక్షపాతంతో వ్యవహరించే పోలీస్ ఆఫీసర్లు. ఇది మనం తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ల అప్పుడు చూసాం. మనం ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి 30,000 ఎపిక్ కార్డులు ప్రింట్ తీసి ఇచ్చాడంటే ఇంకా అతన్ని ఏమనాలండి? ఈ తరహాల పోలీసులు కింద స్థాయి వరకు అందరూ కూడా మొత్తం సపోర్ట్ చేసి ఈ దొంగ ఓటర్ కార్డులని ప్రింట్ తీసి ఇచ్చేసి మీరు వేసుకోండి అని చెప్పటం, ఆ చెక్ పోస్టుల దగ్గర పోలీసులు అందరూ వాళ్ళందరూ వదిలే ఇది మన బస్సే వదిలే అని చెప్పి తీసి పంపించేయటం, వాళ్ళందరూ తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ మేము